నమస్తే మేడం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? ఫైన్. వెల్కమ్ వెల్కమ్. కేతన్ లేనే సోనా సార్. అంతా పాటే ఫైన్ సార్. కంటాక్ట్. వెల్కమ్. మన సోటుకొచ్చారే ఈవిడ ఈమగారే జరీనా మేడం. ఈమగారు అంతర్జాతీయ స్థాయిలో శానడ్ బోల్డ్ బిరుదులు కూడా అందుకున్నారు. ఆఫ్రికా దేశాల్లో ఆడున్న గుడిసెవాసులందరూ గౌరవంగా బతకడానికి వేలకు వేల బిల్డింగ్లు కట్టించిచ్చారు. ఈవిడ గోరు మన ధారావికి రావడానికి ముఖ్యమైన కారకులు ఎవరంటే మన పెరుమాళ్ సామ అన్నగారే. అన్నయ్య చెప్పినట్టు మనకి మంచి రోజులు వచ్చినట్టే. మొదటి పని ఏంటంటే ఆ టెండర్కో కొటేషన్ రెడీ చేయాలి మనం. అంటే మనకి ఇక్కడ ముఖ్యమైన అవసరాలు ఏటున్నాయో వాటన్నిటినీ ఈ కొటేషన్తో కలిపి పంపితే అది గవర్నమెంట్కి నచ్చితే వాళ్ళు మనకి టెండర్ని పాస్ చేస్తారు. ఏందన్నా అంతేగా? ఎవరెవరికి ఏమేమి కావాలో అడగండి. తెల్లారగట్టే లేచి హడావిడిగా పోతే ఆడ మనం నెమ్మదిగా కూసోగలుగుతున్నామా? తక్కువ టక్కున తడతానే ఉంటారు. అందుకనే ముందు ఈ పబ్లిక్ టాయిలెట్ పేడ నుంచి మనకి విముక్తి కావాలి. ఇంటికి ఒక టాయిలెట్ వస్తే హాయిగానే ఉంటుంది. మరి మీరు సైడ్ కొట్టడానికి వీలుపడదే. మా ఇంట అన్ని మొట్టమొదటి ఆడనే చూసా. నన్ను మా వాళ్ళు బయటకు పోనిచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా కొట్టుకుపోయేటప్పుడు ఆ టాయిలెట్ ఒప్పాలి సోత పోతా పోరా. ఇంకా ఏమి కావాలో చెప్పండి. అక్క మేము ఆడుకోవడానికి మైదానం కావాలి. అక్క చదువుకోవడానికి మాకు స్కూల్ కాలేజ్ కావాలి. మాకు జిమ్ కావాలి. హాస్పిటల్ తాగడానికి నీళ్లు మంచి రోడ్లు కావాలా? ఈడ మూడు పిల్లలు కొంపలో కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా చూడలేదు. ఒంటి మీద చేయడానికి గుడ్లు గుబలా కూకుంటే నడిచాము దాటుతాంది. ఇంకా ముద్దాడా ముదనట్ట ఉన్న మాట అన్నావు అక్క. నువ్వు నీ ఇబ్బందిని చక్కగా చెప్పావు. శెట్టి గారు అంత ఇంట్లో ఏడొచ్చిన పిల్లకాయలు ఉన్నారు. ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పనేమో. సచ్చలోపు కాసా పడుకోవడానికి కొంచెం సోటు ఉంటే సార్ అంతే. అన్నా నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఈ ధారావి అంటేనే కుప్పా చేత అంటున్నారు. ముందు ఈ ధారావి పేరు మార్చాలా? నిజమేరా, ధారావి అన్న పేరు ఎత్తితే చాలు పోలీసులు లాక్కెళ్ళి బొక్కలో పడేస్తున్నారు. వినాయకుడి గుడిని పెద్దదిగా కట్టమనండి. అదే మన ఏరియాకి గుర్తుగా ఉంటుంది. మరి దర్గా మాత్రం అది కట్టడానికి తెలుగు తమిళ ముస్లింస్ కలిసి పనిచేశారు కదా, అది గుర్తుగా ఉండదేటి. మన క్రాస్ రోడ్డు 90 ఫీట్ కళ్యాణ్ వాడిల్లో విడివిడిగా ఉన్న మన జాతులు మొత్తం ఒక్కటవ్వాలన్నా. మ్యామ్ ప్లీజ్ సార్ ఫ్యూ వర్డ్స్. మ్యామ్ నమస్తే. నేను ధారావిలో పుట్టి పెరిగిందాన్ని. ఇక్కడ భీమాచాల్లోనే మా కుటుంబం ఉండేది. మేము తమిళనాడు నుంచి వచ్చిన ముస్లిమ్స్. నా స్కూల్ డేస్లో ఓసారి ఇక్కడ రయట్స్ జరిగాయి. అప్పుడే మేము వెళ్ళిపోయాం. వరల్డ్ ఫుల్గా ఒక రౌండ్ వేసి వచ్చేసాను. బ్రెజిల్లో రియో ఒలింపిక్స్ జరిగాయి. అక్కడ పెద్ద పెద్ద స్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఎలాంటి జాబ్ చేసినా నేను పుట్టిన చోటు కూడా ఈ విధంగానే ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటాయి ఎప్పుడు. కానీ ధారావికి రాలేకపోయాను. ఇన్నాళ్ళకి అది కుదిరింది. నేను లక్ష్యం మీద వచ్చాను. కానీ నేను ఒక్కదాన్నిగా ఏమీ చేయలేను. మన ధారావిని మనమే మార్చుకోవాలి.